రోజుల్లో మనుషులు జ్ఞానం కోసం ప్రాకులాడుతున్నారు అంటారా? కుటుంబాన్ని కట్టుకోవడానికి భార్య భర్తలు జ్ఞానం కలిగి జీవిస్తున్నారు అంటారా? చెప్తాను వినండి, భర్త పట్ల కానీ మీ భార్య పట్ల కానీ మీకు ఏదైనా మనస్పర్ధలు వస్తే సాధారణంగా చేసే పని అని చెప్పండి. చెప్పండి, మాట్లాడడం మానేస్తారు. అవునా? వాళ్ళిద్దరి మధ్య మాటలు ఆగిపోయినాయి. ఇప్పుడు మాటలు అయితే ఆగిపోయినాయి కానీ పనులు కావాలిగా ఇంట్లో. భర్త ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో కాఫీ పెట్టు అని చెప్పి రాసి టేబుల్ మీద పెడతాడు. ఆమె చూసుకుంటుంది, ఓహో ఈయన కాఫీ కావాలా. ఆమె పెన్సిల్ పెన్ తీసుకొని కాఫీ పొడి లేదు టేబుల్ మీద పెడుతుంది. సర్లే కాఫీ పొడి లేకపోతే టీ పెట్టు అని స్లిప్ మీద రాస్తాడు. ఆమె వచ్చి షుగర్ లేదు స్లిప్ పెడుతుంది. ఇది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మాటలు. ఒకరోజు అతనికి ప్రమోషన్ రాబోతుంది. చాలా సంవత్సరాలుగా ఉద్యోగం చేసి చేసి ప్రమోషన్ పొందుకునే సమయం వచ్చింది. టేబుల్ మీద పెట్టాడు, అలారం పెట్టు, మార్నింగ్ 4 గంటలకు అలారం పెట్టు, 6 గంటలకు ట్రైన్ ఉంది, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ప్రమోషన్ రాబోతుంది, జీతము పెరగబోతుంది, అలారం పెట్టు, 4 గంటలకి స్లిప్ పెట్టాడు. అది చూసుకుంది, వెళ్ళి అలారం పెట్టింది. 4 గంటలకు అలారం మోగుతుంది. భార్య లేచింది, అలారం మోగుతుంది, పేపర్ పెన్ను తీసుకుంది, లేవండి అలారం మోగుతుంది అని స్లిప్ పెట్టింది. వాడు లేస్తాడా? 4:15 అయింది, లేవండి 4:15 అయింది స్లిప్ పెట్టింది. వాడు లేవల గురక పెడుతున్నాడు. 5 అయింది లేవల స్లిప్ మాత్రం పెట్టింది, 5 అయింది లేవండి. 6 అయింది లేవల స్లిప్ పెట్టింది, 6 అయింది లేవండి. మనవాడు 8 గంటలకు లేచాడు. చూసుకుంటే 8 గంటలు ఒళ్ళు మండిపోయింది, బిపి పెరిగిపోయింది. ఏమైపోయావు నువ్వు నన్ను లేపకుండా అని అందామనేసరికి ఆ టేబుల్ మీద ఇన్ని స్లిప్పులు ఉన్నాయి. ఏమిటి, 4 అయింది లేవండి, 4:30 అయింది లేవండి, 5 అయింది లేవండి. నోటితో మాటలు లేవు కానీ పేపర్లో మాటలు. అడుగుతున్నా, ఈ కుటుంబంలో జ్ఞానం ఉందంటారా? ఇది జ్ఞానం కలిగిన కుటుంబమేనంటారా? ప్రమోషను పోయే, రావలసిన జీతము పెంపుదల పోయే, ఏడుపు మిగిలిపోయే, ఇది కట్టబడే కుటుంబము కాదు. ఏ భర్త అయితే భార్యను ప్రేమించడో, ఏ భార్య అయితే భర్తకు లోబడదో ఆ కుటుంబము కట్టబడదు. కానీ ఈ లోకయాత్రలో కొట్టుకుపోతుంది. ఈరోజు ఎంతమంది భార్య భర్తలు మధ్య మాటలు లేవు, ఒకే ఇంట్లో ఉంటున్నారు, మాటలు లేవు, జ్ఞానము లేని కుటుంబం. భర్త భార్యతో మాట్లాడు, భార్య భర్తతో మాట్లాడదు. రోజులు వారాలు నెలలు ఒకే ఇంట్లో ఉంటారు, మాట్లాడుకోరు, జ్ఞానము లేని కొంప. ఒకరోజు నేను ఒక మీటింగ్కి, ఇలాంటి మీటింగ్కి వెళ్తున్నప్పుడు హోటల్లో ఓ పెద్ద ఆయన వచ్చి నా గది బయట నిలబడ్డాడు. మీటింగ్ రాబోతున్నప్పుడు గబగబా వచ్చి, అయ్యా 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 ఒక నిమిషం అన్నాడు. ఏమిటండి అన్నాను. ఏం లేదయ్యా, నాకు నా భార్యకు మాటలు లేవయ్యా. అదేంటండి ఈ వయసులో మాటలు లేకపోవడం ఏంటి? ఏదో పెళ్ళైన కొత్తల్లో అంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేక మాటలు లేకపోవచ్చు ఏమో, కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంచుమించు 50-60 సంవత్సరాలు ఉండుంటాయి, మీకు మాటలు లేకపోవడం ఏమిటి? మాటలు లేవయ్యా. ఎంతకాలంగా మాటలు లేవు? 25 సంవత్సరాలుగా మాటలు లేవయ్యా. ఏ విడిపోయారా మీరు? లేదయ్యా, ఒకే ఇంట్లో ఉంటాం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అవునయ్యా, ఒకే ఇంట్లో ఉంటాం. నా జీతం అంతా తీసుకుంటుందయ్యా, తనకు కావలసినవన్నీ కొనుక్కుంటుందయ్యా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వదయ్యా. భర్త జీతం కావాలి, డబ్బు కావాలి, పచ్చి మంచినీళ్ళు కూడా మనం ఇవ్వం. జ్ఞానం ఉందంటారా? ఆలోచించండి. అతను అంటున్నాడు, జీతం రావడం ఆలస్యమయ్యా, మొత్తం తీసేసుకుంటుంది, పచ్చి మంచినీళ్ళు ఇవ్వదు. 25 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నావు, నా భార్య నాతో మాట్లాడదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చి ఈ విషయం నాతో చెప్తున్నారు? 25 సంవత్సరాల తర్వాత రాత్రి మీ వాక్యం విన్న తర్వాత మొట్టమొదటిసారిగా నా భార్య ఈరోజు ఉదయం ప్రేమతో వచ్చి నాకు కాఫీ ఇచ్చిందయ్యా. గొప్ప మార్పు. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. భార్యలారా, మీ భర్తలకు
లోబడి ఉండండి. ఇది అద్భుతమైన ఫార్ములా.